Friends, welcome back to my channel, Let's Talk Cook and Beauty. Please like, share and subscribe my channel. Masala Dondakaya curry ela undalo chuddam. Kavalsina 1/2 kg dondakayalu, 2 ullipayalu, konni vellullipayalu, koddiganta chintapandu, 2 tablespoon nuvvulu, 1 teaspoon danyalu, 1/2 teaspoon jilakara, 1/2 teaspoon sajira, koddiganni mentulu. Ivanni kalipi manam venchukovali simlone. Danyalu, jilakara, sajira, ilachi, lavanga, mentulu, vesi anni manam venchukundam. Manchi vasan vache varaku venchukovali. ఇప్పుడు అవి వేగిపోయాయి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము ఇప్పుడు ఇదే కడాయిలో మనము నువ్వులు కూడా వేయించుకోవాలి నువ్వులు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకు నువ్వులు కూడా వేగిపోడానికి వచ్చాయి మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాం నువ్వులని ఇవి చల్లారాక పొడి చేసుకోవాలి ఇదే pan లో 2 టీస్పూన్ల ఆయిల్ వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం ఇందులోనే కొద్దిగా వేగిన తర్వాత మనము మెంతి కూర ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట వేసుకోవాలి వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా వస్తుంది కొంచెం పచ్చి వాసన పోయింది ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి ఇప్పుడు మెంతి కూర వేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాను వేయించుకుందాం ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ విధంగా పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుల్లి గడ్డ వెల్లి పొట్టు తీసి వేసాను ఒక 1/2 టీస్పూన్ పసుపు వేయాలి ఇవన్నీ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషస్ మనం ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా అలా ఫ్రై చేయడం వల్ల మంచిగా ఉల్లిపాయలు వేగిపోతాయి పచ్చి వాసన అంతా పోతుంది ఇప్పుడు వేగిపోయాయి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది మనము 1/2 టీస్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేగాక మనము దొండకాయలు 4 కాట్లు పెట్టుకోవాలి గుత్తొంకాయకు పెట్టుకున్న విధంగా ఐ పెట్టిన దొండకాయలు మనం నూనెలో వేస్తున్నాను ఇది మీడియం మంట మీద మూత పెట్టి వేయించుకోవాలి మగ్గిపోతాయి మీడియం మంట మీద మూత పెట్టాను ధనియాల పొడి చేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయల పేస్ట్ కూడా చేసుకున్నాము అందులో ఉప్పు తగినంత కారం వేసుకోవాలి వేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు అందులో 1/2 టీస్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఒక మంచి పేస్ట్ గా చేసుకోవాలి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనకు దొండకాయలు కొద్దిగా మగ్గాయి అందులో కొద్దిగంత ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గుతాయి వేసి కలిపి ఒక 3 నిమిషస్ మళ్ళీ మూత పెట్టి వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల దొండకాయలకు కూడా ఉప్పు పడుతుంది ఇప్పుడు కొద్దిగంత మార్వడి మెంతి పొడి వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టి తీసాము మగ్గిపోయాయి ఇందాక ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని 2 నిమిషస్ వేయించుకోవాలి ఉల్లిపాయల పేస్ట్ వేస్తున్నాను కలిపేసుకొని ఒక 2 నిమిషస్ మూత పెట్టుకుందాం మనము విధంగా కలిపేసుకుని పచ్చి వాసన పోయే వరకు నూనెలో మగ్గనివ్వాలి మొత్తం ఆయిల్ సెపరేట్ అవుతుంది మనకు ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలిపేసాము కదా ఇప్పుడు మనం మూత పెడదాము టూ నిమిషస్ తర్వాత ఆయిల్ సెపరేట్ అయిపోయింది మనకు ఇప్పుడు ఇందులో కొద్దిగని వాటర్ వేసుకుందాము
మనకు దొండకాయలకు కూడా మసాలా అంతా పట్టింది. ఆ విధంగా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు చింత పులుసు కూడా పోసుకోవాలి. కొన్ని వాటర్ వేసాను, ఇందులో ఇప్పుడు మనము ఇందాక నీళ్ళలో నానపెట్టుకున్న చింత పులుసు వేసుకోవాలి. వాటర్ వేసాను, ఇప్పుడు చింత పులుసు కూడా వేస్తున్నాను. ఇందాక వాటర్ వేసాను, 1 గ్లాస్ వాటర్. చిక్కగా చింత పులుసు పోస్తున్నాను. పోసి ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి పులుసులో దొండకాయలన్నీ. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకున్నాము, ఇందాక పొడులు అన్నీ వేసి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనకు మొత్తం మగ్గిపోయింది. కొద్ది లాస్ట్ చివర్లో కొత్తిమీర వేసాను, ఒక 2 మినిట్స్ పెట్టి ఉంచేద్దాం. మనకు కర్రీ అయిపోయింది, మసాలా దొండకాయ కర్రీ రెడీ. ఎంతో టేస్టీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.